నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ రాహుల్ తెలంగాణ టూర్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రెండు రోజుల పర్యటనలో భాగంగా ఒకరోజు వరంగల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు ఇక రెండవ రోజు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లీడర్స్తోని రాహుల్ గాంధీ మాట్లాడతారు వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అయితే రెండవ రోజు హైదరాబాద్లో జరిగే పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా రాహుల్ గాంధీని తీసుకురావాలని ఆ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యూఏ లీడర్స్ అదేవిధంగా యూత్ వింగ్కి సంబంధించిన లీడర్స్ టీపీసీసీకి ఒక విజ్ఞాపత విజ్ఞప్తి చేశారు దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీని రెండవ రోజు తన పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దీనికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా మొదలవుతున్నాయి అయితే ఈ బాధ్యతను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జగ్గారెడ్డికి అప్పజెప్పాడు జగ్గారెడ్డి యూనివర్సిటీకి రావడం యూనివర్సిటీ వీసీని కలవడం వీసీని ఈ ప్రోగ్రాంకు సంబంధించి పర్మిషన్ అడగడము దాంతోపాటుగా ఈ ప్రోగ్రాము రాజకీయ ఉద్దేశాలతో చేయబడేది కాదు కేవలం విద్యార్థులతోని ఇంటరాక్షన్ అవుతారు రాహుల్ గాంధీ ఈ సభకు సంబంధించి ఎలాంటి ఫ్లెక్సీలు కానీ పోస్టర్స్ కానీ పాంప్లెంట్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయం కేవలం విద్యార్థులు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీతో దేశానికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సమస్యలను మాత్రమే వివరిస్తారు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థాగత నిర్మాణంపై లేదంటే వాళ్ళ పాలసీలకు సంబంధించిన అంశాలపై క్వశ్చన్స్ అడుగుతారు ఇది మాత్రమే కార్యక్రమం అని జగ్గారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు అయితే రాహుల్ గాంధీ తెలంగాణకు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం నేతలు టీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు తెలంగాణలో దాదాపు పన్నెండు వందలు మంది అమరులయ్యారు ఈ అమరులు కావడానికి వాళ్ళు ఆత్మ బలిదానం చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ తీసుకున్నటువంటి చాలా లేట్ డిసిషన్స్ కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడం వల్లనే చాలా లేట్ చేయడం వల్లనే విద్యార్థులు చాలా మంది చనిపోయారు ఈ పాపమంతా కాంగ్రెస్ పార్టీదే అలాంటి అమరవీరులకు ఆ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్తేనే రాహుల్ గాంధీని క్యాంపస్ లోకి అడుగు పెట్టనిస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఉద్దేశించి టిఆర్ఎస్ నాయకులు కొంతమంది కమెంట్స్ పాస్ చేశారు ముఖ్యంగా బాల్కసుమన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్కసుమన్ ఈ కమెంట్స్ని పాస్ చేశారు ఇక టీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలోని టిఆర్ఎస్వి నాయకులు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది విద్యార్థులు అందరూ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి రాజకీయాలు రాజకీయం చేయాలని చూస్తున్నారు దీన్ని అడ్డుకోవాలి రాహుల్ గాంధీ సభకు రావద్దు రాహుల్ గాంధీ ఓయుకు రావద్దు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇక ఈ వ్యవహారాలన్నింటినీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిందిగా రావడానికి జరుగుతున్నటువంటి మీటింగ్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ ఇవన్నింటినీ జగ్గారెడ్డి చాలా దగ్గరుండి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి తనకు ఒక బాధ్యతను ఇచ్చాడు కాబట్టి టీపీసీసీ చీఫ్ ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చడం దాంతోపాటు దాన్ని సబ్ ఆ సభను సక్సెస్ చేయడం తన బాధ్యతని జగ్గారెడ్డి చెప్తున్నాడు అయితే జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్గా కావడంపై టిఆర్ఎస్వి నాయకులు మరొక కొత్త ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తు నడుస్తున్న సమయంలో జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి సమాఖ్యాంధ్ర కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ తెలంగాణకు పట్టుగా తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి మరోసారి వస్తే ఆయనను అడ్డుకుంటామని కొంతమంది విమర్శలు చేస్తున్నారు అయితే దానిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కానీ ఎన్ఎస్యూఏ యూత్ వింగ్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ లేడు తెలంగాణ వస్తే దాన్ని పాలించేది కేసీఆర్ కేసీఆర్ కుటుంబీకులు మాత్రమే పాలిస్తారు తెలంగాణ చాలా ఇబ్బందులు పాలవుతుందని ఇప్పుడున్న పరిస్థితినే ఆయన అంచనా వేసి చాలా ముందుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది జగ్గారెడ్డి ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదు ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించి ఉంటే ఆయనను తెలంగాణ ప్రజలైనటువంటి సంగారెడ్డి ప్రజలు ఆయనను ఓడగొట్టే వాళ్ళు ఆయనను గెలిపించుకున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని ఈ జగ్గారెడ్డికి సంబంధించిన మద్దతుదారులు జరుపుతున్నారు కానీ ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకులు అయితే జగ్గారెడ్డి మరోసారి క్యాంపస్కి వస్తే తరిమి తరిమి కొడతామని స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి